తిరుపతమ్మ గోపయ్య స్వామి చిన్న తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా పసుపు కుంకుమ బండ్లకి గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించిన ఏసీపీ కిరణ్ కుమార్ మరియు ఉన్నతాధికారులు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గోపయ్య స్వామి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో చిన్న తిరునాళ్ల సందర్భంగా ఏసీపీ డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో రెవెన్యూ దేవాదాయ ధర్మదాయ శాఖ మరియు పంచాయతీ అధికారులు మరియు గ్రామ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. చిన్న తిరునాళ్ల సందర్భంగా 25 మార్చి నుంచి 29 వరకు ఉంటుంది. 28 పసుపు కుంకుమ బండ్లు అనికల్లపాడు గ్రామం నుంచి తిరుపతమ్మ దేవస్థానం వరకు ఊరేగింపుగా వెళ్లి మళ్లీ తిరుగు ప్రయాణం అవుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సహకరిస్తారని డాక్టర్ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. అవి పర్లేదు, లైటింగ్ బల్ అనేది పర్మిషన్ తీసుకోండి, లైటింగ్ బల్కి పర్మిషన్ తీసుకోండి. డీజే ఇప్పుడు పర్మిషన్ అయితే లేదు. ఓకే, అన్ని బల్లకి తీసుకోమని నేను చెప్పను, ఒకసారి నేను అది క్లారిఫికేషన్ తీసుకుంటాను. మేజర్ గా ఓన్లీ లైటింగ్ బల్లకి ఒక 4-5 బల్లు ఏ మేజర్ ఉంటాయో గుడి పరంగా, కానీ వాళ్ళ వెహికల్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి కావు. ఇవి దయచేసి తీరాత సార్, మైకులు పెట్టుకోండి పర్మిషన్ ఎటువంటి ఇస్తానంటున్నాను కదా, పూలు పెట్టడాలు గుర్తులు పెట్టుకోవడాలు ఏమి పర్మిషన్ లేవు. మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రభలైనా ఏదైనా పార్టీ సంబంధించినగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లుగా ఏ ఉన్నా కూడా అవి వెంటనే ఆఫీస్ కేసు, వెంటనే ఆఫీసేసి చేస్తాం. ఇప్పుడు మీరు అది అసలు కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ స్లోగన్స్ కానీ ఏ విధమైన రంగులు కూడా ఎక్కడన్నా ఏ పళ్ళ మీద అన్నా అక్కడ ఆ పార్టీ తీర్థంలో ప్రచార రూపం అది నాకు ఇష్టం, నా చేతుల్లో లేదు సార్. అది టెంపుల్ అథారిటీస్ డిసైడ్ చేయాలి, వాళ్ళు ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకి లోపలికి రాలేదు సార్. అది కాదు, ఈ గారు టెంపుల్ అథారిటీ మనం ఫస్ట్ బీఏపీ దాంట్లోకి ఎంట్రీ చేయొచ్చు. ఈసారి అలౌ చేస్తే దస్ వాళ్ళు చెప్పిన దాంట్లో అడిగిన దాంట్లో తప్పేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కళ్యాణోత్సవం పెనుగంచిప్రోలు కళ్యాణోత్సవం బాగా జరిగిందని అనుకుంటున్నాను. యాజ్ ఎంఆర్ఓ గారు చెప్పారు ఇప్పుడే, ఆవిడకి కొత్త ఈ ప్రోగ్రామ్ గురించి చాలా తెలుసుకుంటారని, నాకు కొత్తే కానీ నేను మీ ద్వారా తెలుసుకుంటాను. ఇంతకీ నాకు మీ ఊరు పెద్దలు ఎవరు ప్రోగ్రామ్ తర్వాత
వచ్చే పనులకి ఒక్క ఆఫీసర్ కూడా ఉంటుంది సార్. ఎందుకంటే గత 30 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాం, నేను పార్టీల గురించి చెప్పట్లేదు, లేకపోతే వర్గాల గురించి చెప్పట్లేదు. పోలీసు వారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గొడవ చేసినా కూడా నిశ్చితంగా మీరు ఘటన చర్యలు తీసుకోండి. ఒక ఇద్దరు ముగ్గురిని గ్రామంలో ఏం చేస్తే స్పాట్ లో ఏం చేస్తే మొత్తం మూసుకొని తిరుమల పోయారు. ప్రొటెక్షన్ ఉండగలదా? నా మాట పేరు వినండి ఫస్ట్. ఇప్పుడు ఎవరు తాలూకు బల్లు తెచ్చుకుంటారు, బల్లి మీద మనుషులు ఎంతమంది ఉంటారో అలౌడ్ చేస్తారు ఏంటి? అది కాదు, సో ఆ బండికి పర్మిషన్ ఎవరు పెట్టుకుంటారు? అతను పెట్టుకుంటారా? పర్మిషన్ పెట్టాలి మేడం, ద్వారా పెట్టిస్తారా? మరి మీరు పెడతారా పర్మిషన్? తో ఆరు పెట్టాలి అంటే వెహికల్ పర్మిషన్ అయితే పెట్టాలి. దాని మీద వెహికల్ కి ఇంత కెపాసిటీ కాబట్టి ఇంతకన్నా మించి ఉండకూడదు అని ఉంటారు. సో వాళ్ళు ఎంతమంది పర్మిషన్ ఇస్తారో వాళ్ళు ఇస్తే నాకే అభ్యంతరం లేదు. వాళ్ళు మీరు ఎంతమంది పర్మిషన్ కి 7 గురు కొన్ని వెహికల్స్ కి 7, 10 మంది కొన్ని వెహికల్స్ కి 3 గురు కొన్ని వెహికల్స్ కి 2 అని ఉంటాయి. సో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీరు అప్లై చేసుకున్నవి మీరు ఖచ్చితంగా ఆరో అప్లై చేసుకుంటే, లేదు మీకు కావాలి మీకు 10 మంది మీరు ఉండాలి, మీ దగ్గర 7 గురు మెంబర్స్ వెహికల్ ఉన్నది, 2 బళ్ళు పెట్టుకుంటే 2 బళ్ళు మీద 10 మంది ఉంటారు, 10-12 మంది 14 మంది ఉంటారు, నాకు సంబంధం లేదు, నాకు పర్లేదు. బట్ మీకు ఎంతసేపు మీకు అర్థమైంది అనగా వాళ్ళకి మీకు అర్థమైంది కదా బండి మీద ఎక్కడ గురించి నేను మాట్లాడుతాను. మీకు ఏమైనా అడిగారా బండి మీద? 4-5 అది పర్మిషన్ బట్టి 4-5 అలౌడ్ వెహికల్ పెట్టుకుంటే 4-5 నేను పర్మిషన్ ఇస్తాను. ఆ కింద దాని గురించి నేను ఇంకా మాట్లాడలేదు. ఓకే, ఆ పైన ఎవరు ఎక్కాలి ఎంతమంది ఎక్కాలి అన్నది ఫస్ట్ నాకు కావాలి. మేము ఏదైనా సరే దాన్ని మేము సరి చేస్తాం, అంతేగాని మీరు చెప్పకుండా ఒకరికొకరు గొడవ పడుతూ మాత్రం చేయొద్దు. దయచేసి మీ అందరూ అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా సాగించి అమ్మవారిని అందరు పొందాలని కోరుకోండి. థ్యాంక్ యూ. అలాగే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ మన గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనం అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి పసుపు కుంకుమంటే నేను కొత్త, ఇక్కడ నాకు ప్రత్యేకంగా తెలియదు, అయినప్పటికీ కొంత తెలుసుకున్నాను. అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడం అంటే మనం భక్తితో ఇవ్వాల్సింది, క్రోధంతోని పట్టుదలతోని కోపాలతో కాదు. కాబట్టి ఎవరికి ఈసారి కట్టలు వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఇవ్వండి. ఆ వర్గాలకి పార్టీలకి అతీతంగా మనం భగవంతుడు పూజించాలి తప్పించి భగవంతుడి పూజలో కూడా మనం పార్టీలని వర్గాలని పెట్టుకోకూడదు. కాబట్టి అందరూ దీనికి సక్రమంగా రూల్కి విరుద్ధం కాకుండా జాగ్రత్తగా జరిగేలాగా మీరు అందరూ అనుసరిస్తారని కోరుకుంటున్నాను. ఏమాత్రం అంటే ప్రతిసారి పండగ వేరు, ఈసారి ఎలక్షన్ ఇయర్ కాబట్టి వేరు. ఇది చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, మీరు అవన్నీ పాటించాలి. ఏమాత్రం ఎలక్షన్ పీరియడ్లో మీరు FIR బుక్ అవ్వడం కానీ ఏమన్నా సరే రికార్డింగ్ ఎక్కారంటే ఇంకా ఎవరి తరం కాదు. అంటే నెక్స్ట్ చాలా విషయాల్లో మీకు అది ఆటంకాలు అవుతూ ఉంటాయి. అందుకని అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీరంతా కూడా అందరూ ఏకంగా కలిసి పండగ అమ్మవారి పండగ కాబట్టి అందరూ కలిసిపోవాలి. ఎవరు వర్గాలు కానీ విభేదాలు ఏమి చూపించకుండా మీరంతా సమన్వయంతో ప్రశాంతంగా ఈ కార్యక్రమాలు జాగ్రత్తగా జరిగేటట్టు మీరు మా అందరికీ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ ఏసీపీ గారిని మాట్లాడాల్సిందిగా ఇవాళ వెనుగంచుప్రోలు చిన్నతిరునాల్ పండుగలు సందర్భంగా అనిగలపాడులో మీటింగ్ అలాంగ్ విత్ టెంపుల్ అథారిటీస్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అలాంగ్ విత్ ఊరు పెద్దలు అండ్ ఊర్లో ఉన్న మెంబర్స్ అందరూ, ఎస్పెషల్లీ మనకి మెయిన్గా ప్రోగ్రామ్ ఫ్రమ్ 25th నుంచి స్టార్ట్ అయ్యి 29th వరకు ఉంటుంది. ఇందులో మేజర్గా అయితే 28th పసుపు కుంకుమ బల్లుని బయలుదేరి అనిగలపాడు నుంచి పెనుగంచుప్రోలు గుడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. సో దాని విధంగా కూడా
ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీకి అతీతంగా ప్రజలందరూ మాతో సహకరించి ఏ ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు పడకుండా చేసుకుంటారనేసి మా సహకారం కూడా వాళ్ళకి అందిస్తామనేసి తెలియజేయడం జరిగింది. ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్ చాలా పీస్ఫుల్గా జరిగింది. అట్ ద సేమ్ టైమ్ లొకేషన్స్ కూడా ఇప్పుడు పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఏమైనా చిన్న చిన్న డిఫికల్టీస్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఎక్కడైనా బందోబస్తు ఎక్స్ట్రా కావాలనేసి ఊరు పెద్దలు చెప్తా అన్నారు. అక్కడ కూడా ఎక్స్ట్రా బందోబస్తు పెట్టి ఈ ప్రోగ్రామ్ని పీస్ఫుల్గా చేసేలాగా చూసుకుంటామని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ప్రజలు కూడా మాతో సహకరించి పూర్తి సహకారం వాళ్ళు అందిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.